তললে গুড মর্নিং, ও চিনি তললি দি, চিনি তললে, চিনি তললে ওরা তললে, ওরা চিনি তললে যা ফুড তিনলা নুব తిన్నా చూసారు కదా, మార్నింగ్ మార్నింగ్ మా అల్క నందనానే చూస్తాము. చాలామంది నిద్ర లేయగానే పిల్లి ముఖం చూడకూడదు అంటారు, కానీ మేము ప్రతిరోజు దాని మొహమే చూడాల్సి వస్తుంది. మేము ఇప్పుడిప్పుడు డోర్ తీస్తామా అని వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట. డోర్ తెరవంగానే లోపల ఉంటుంది. ఈరోజు అయితే నేను ఎర్లీ మార్నింగ్ 3:00 లేసాను, అప్పుడే 3:00 లోపల వచ్చేసింది అనమాట. అందువల్ల లోపలే ఉంది. దానికి ఆకలి వచ్చిందంటే ఇంకా ఒక్క నిమిషం కూడా నిలవలేదు, ఇంకా అరుస్తూనే ఉంటుంది. సో దానికి ఫుడ్ పెట్టేసి మళ్ళీ పడుకున్నాను. ఇక్కడికి వచ్చి చూసినట్లయితే రెణపాల అంటాం కదా ఆ ఆకులు, ఇవి కిడ్నీకి చాలా మంచిదంట. అందువల్ల నేను ఊళ్ళోంచి తెచ్చేసాను, రోజు ఒక్కొక్క ఆకు తింటే మంచిదని చెప్పారనేసి. ఇక నిన్నైతే మొత్తం గార్డెన్ అంతా కూడా మొత్తం కలుపు మొక్కలు వచ్చేసున్నాయి, అవి క్లీన్ చేస్తూ నైట్ అయిపోయింది. తర్వాత ఏంటంటే ఎక్కువ గార్డెన్ అంతా క్లీన్ చేశాను కానీ అక్కడక్కడ చెత్త ఉండిపోయిందన్నమాట. నైట్ చెమ్ముండే దగ్గరంతా చిమ్మలేదు, అదంతా ఇప్పుడు క్లీన్ చేస్తూ ఉన్నాను. సో నా గార్డెన్ ఏంటంటే ఎక్కువగా ఒక ఆకుపడినా కూడా ఇష్టం ఉండదు, అప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే చూసేదానికి బాగుంటుంది అని చెప్పేసి ఎప్పుడు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ క్లీన్ చేస్తూ ఉంటాను. ఇక మా అల్కనందన అయితే గార్డెన్లో తిరుగుతూ మళ్ళీ ఇంట్లో దొక్కుతూ ఉంటుంది కాబట్టి ఎక్కువగా దానికోసం ఎక్కువ క్లీన్ చేస్తూ ఉంటానన్నమాట. తర్వాత ఏంటంటే ఎప్పుడు కూడా చెట్లకి ఈవినింగ్ వాటర్ పెట్టేస్తాను. అందువల్ల ఏంటంటే మార్నింగ్ చెట్లతో పెద్ద పని ఉండదు, ఓన్లీ చిమ్మడం తప్పితే చెట్లతో పెద్ద పని ఉండదు. ఈరోజు ఏంటంటే అసలు వాతావరణం అయితే భలే ఉందన్నమాట. ఇక మొత్తం చెట్ల దగ్గరంతా క్లీన్ చేసేసిన తర్వాత ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్ 6:30 అవుతుంది. 6:30కి ఇంకా బయటంతా నిన్న చెప్పాను కదా క్లీన్ చేశానని, మొత్తం పార్ట్స్లో చిన్న పార్ట్స్లో ఉన్న చెట్లన్నీ కూడా మొత్తం పీకేసి కొద్ది కొద్దిగా వేస్తున్నాను అనమాట. అవి 2 రోజులకు ఒకసారి అల్లేస్తాయి అనమాట, అంత బాగా అల్లుకునేస్తాయి. అల్లుకున్న తర్వాత గ్రీనరీ బాగుంటుంది కానీ తర్వాత ఎక్కువ రోజులు అలా ఉంటే ఎండిపోయినట్లు అవి తెగిపోతూ ఎండిపోయి అట్లా ఉంటాయన్నమాట. అందువల్ల ఏంటంటే మొత్తం క్లీన్ చేసేసి మళ్ళీ కొద్ది కొద్దిగా వేశాను కాబట్టి మళ్ళీ ఈసారి బాగుంటుంది. తర్వాత ఏంటంటే ఇక చిమ్మి కసువు చిమ్మి కళ్ళాప్ జల్లాను అన్నట్లు మనకు మొత్తం నీళ్లు కొట్టుకోవాల్సిందే, కళ్ళాప్ ఎక్కడుంది. ఇంకా ఇప్పుడు ఎప్పుడు కసువు చిమ్మి నీళ్లు చల్లుతూ ఉంటే ఊరు జ్ఞాపకాలే గుర్తొస్తూ ఉంటాయి. ఎంత బాగా పేడ కళ్ళాప్ జల్లి పచ్చగా ముగ్గు వేసుకొని కడపళ్ళ దగ్గర పసుపు కుంకుమ పెట్టుకొని ఆ ముగ్గులో పువ్వులు పెట్టుకొని ఎంత బాగా చేస్తారు కదా ఊర్లో అని. వాళ్ళు కూడా ఇప్పుడు చాలా వరకు కళ్ళాపు జల్లే పని లేకుండా వాళ్ళు కూడా అక్కడే గచ్చి వేయించేసుకుంటూ ఉన్నారనమాట. ఈవెన్ అమ్మవారింట్లో కూడా చూడండి కళ్ళాపు జల్లే పనే లేదు. అట్లా కళ్ళాపు జల్లి వేసుకుంటే బాగుంటుంది. తర్వాత ఏంటంటే మీకు ఆల్రెడీ తెలిసిందే, నా వీడియోస్ చూసే వాళ్ళకైతే నాకు వచ్చిన 2 ముగ్గుల్నే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటానన్నమాట. అదే నా ముగ్గు చూసి మా ఫ్రెండ్ కూడా అనింది, నీకన్నా 2 ముగ్గులన్నా గుర్తున్నాయి, నాకు అవి కూడా గుర్తులేవు, నాకు అసలు ముగ్గు వేయాలంటే కర్ర కూడా రావట్లేదు, ఎలా వేయాలా అనేసి మర్చిపోయాను, నువ్వేదో 2 ముగ్గులైనా నీట్గా వేస్తూ ఉన్నావు అని చెప్పి చెప్తూ ఉంటుంది. సో అంటే నాకంటే ఇంకా ఇదిగా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పి హ్యాపీ ఫీల్ అవుతారనమాట. తర్వాత ఏంటంటే ఒక్కోసారి ఏంటంటే మార్నింగ్ లేట్గా లేస్తాము, నైటే వేసేస్తూ ఉంటాను. నిన్న నైట్ క్లీన్ చేసే చెట్లంతా క్లీన్ చేసేటప్పటికి చాలా లేట్ అయిపోయింది, నిన్న వాకింగ్ కూడా వెళ్ళలేదు, చాలా లేట్ అయిపోయింది. ఇక చెట్ల పని పెట్టుకున్నానంటే ఇంక నడువులు పనిచేయవన్నమాట, చేతులకు కూడా అక్కడక్కడ గుచ్చుకొని చేతులంతా మంటలు అట్లా ఉంటాయి. కాకపోతే నాకు మూడు వచ్చినప్పుడు మాత్రం మొత్తం గార్డెన్ అంతా ఒకేసారి క్లీన్ చేసేస్తూ ఉంటాను. మొత్తానికి నా వాడు ఎవరో చెప్పినట్టు మమ్మీ చెప్తుంటుంది కదా 30 సంవత్సరాల ముగ్గు అన్నట్లు, నాకు వచ్చిన 2 ముగ్గుల్లో ఇవన్నమాట. తర్వాత ఈ ప్లాంటేషన్ అంతా ఏం చేశానంటే ఆ చెట్లన్నీ తీసేసి అన్నిట్లో కూడా నేను లెమన్ గ్రాస్ వేశాను. సో లెమన్ గ్రాస్ అయితే అలా వెళ్తూ ఉంటే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది, బాగుంటుంది కదా అని చెప్పి మొత్తం కూడా లెమన్ గ్రాస్ వేసేసాను. చూడండి ఇదేమో బతుకుదామా చచ్చిపోదామా అన్నట్టుంది, నేను సరిగా వేయలేదేమో. సో మొత్తానికి పైన అంతా కూడా లెమన్ గ్రాస్ వేసేసాను, కింద నార్మల్గా ఇవి అల్లుకునే చెట్లే వేసేసాను అనమాట. వాటిని టర్టల్ వేయన్ అంటారు ఏదో అంటారు కదా, టర్టల్ వేయన్ అనుకుంటా అవి.
తర్వాత ఇంకా మనకు ఈరోజు ఏంటంటే 3-4 పూలే పూసాయి, అవి మంచి వాసన వస్తూ ఉంటాయి. నాకైతే పొద్దున్న లేచి అవి కోసుకొని తల్లా పెట్టుకుంటేనే హ్యాపీ అనిపిస్తుంది. ఎక్కువ పూలు పూస్తే దేవుడికి పెడుతూ ఉంటాను. తర్వాత ఏంటంటే మనం తలకు పోసుకున్న తలలో మల్లెపూలు కానీ లేదా దవనం కానీ మర్మం కానీ ఏదైనా లోపలిగా దోపుకున్నట్లయితే అసలు వెంట్రుకలు అంతా మంచి వాసన వస్తూ ఉంటాయి. అందువల్ల నేను యాజ్ యూజువల్ ఎప్పుడు చెప్తున్నానంటే మంచి వాసన వచ్చే పూలు అయితే వాసన లేని పువ్వు అసలు నేను ఎప్పుడు పెట్టుకోను. తర్వాత మొన్న ఒక 5-6 వంకాయలు కాసాయి, కర్రీ అయితే భలే ఉండింది అనమాట. సో ఇదే కావాలి, ఆర్గానిక్ వంకాయలు అంటే ఇలా ఉంటాయా అని అనిపించింది. ఇక ఈ వంకాయ కొద్దిగా లేతగా ఉండింది, అందువల్ల ఇప్పుడు కోసాను. ఇక వంకాయ ఒక్క వంకాయ అయితే ఏం చేయాలని ఆలోచిస్తూ ఉన్నాను. ఇక మర్మం కూడా పెద్దది అయ్యేటప్పటికి దాన్ని కొమ్మలంతా తుంచి వేరే దానిలో పెట్టాను, మళ్ళీ బతికితే ఎవరికైనా ఇద్దామని చెప్పి. తర్వాత టీ పెట్టామని చెప్పేసి ఈరోజు లెమన్ గ్రాస్, నేను యాక్చువల్గా ఏ పాట అయితే ఖాళీ అవుతుందో దానిలో మొత్తం లెమన్ గ్రాస్ వేసేస్తున్నాను. ఒక చిన్న ప్యాకెట్ 90 రూపీస్ అంట, అది నేను ఎండు ఈ లెమన్ గ్రాస్ అయితే తీసి తీసి పారేస్తూ ఉంటాను. అలాంటివి అమ్ముతూ ఉన్నారు, మనకు ఉంటే విలువ తెలియదు కదా, అలా అనిపిస్తూ ఉంది ఆ లెమన్ గ్రాస్ని చూస్తూ ఉంటే. యాజ్ యూజువల్ ఎప్పుడు చెప్పుకున్నట్లే టీ ప్రతిరోజు ఒక్కొక్క వెరైటీతో పెడుతూ ఉంటాను. రోజు టీ వచ్చి నార్మల్గా ఉంటే రొటీన్గా అనిపిస్తుంది అని చెప్పి ఒకరోజు లెమన్ గ్రాస్తో లేదా ఒకరోజేమో పుదీనాతో రోజా రెక్కలతో అలా చేస్తూ ఉంటానన్నమాట. సో మొత్తానికి మా వారికి చూపించి నవ్వుకుంటూ ఉన్నాను వంకాయని. ఈ వంకాయ చెన్నై నుంచి బ్లాక్ వంకాయలు తెచ్చాం కదా, దాంతో కలిపిన జయ అంటూ ఉన్నాడనమాట. వంకాయలు అయితే బెంగళూరులో అస్సలు కొనము, ఎప్పుడైనా అమ్మవాళ్ళ ఊరికి పోయినప్పుడు కంపల్సరీ అది 100 అవని 150 అవని 200 అవని వంకాయలు మాత్రం తెచ్చుకుంటూ ఉంటాము. మా వారికి నాకు ఇద్దరికి కూడా వంకాయలు అంటే ఇష్టం, అందులో గుత్తి వంకాయ అయితే అసలు నిజంగా ప్రాణం అన్నమాట. సో నాన్ వెజ్ పక్కన పెట్టి వంకాయ పెడితే నేను ఆ వంకాయ ఇష్టపడతాను. ఇదేంటంటే ఈ మధ్య ఐరన్వి ఎక్కువ వాడుతున్నాను అనమాట. సో రాగి సంగటి జొన్న సంగటి కూడా ఐరన్ దానిలోనే చేస్తున్నాను. నాన్ స్టిక్ అసలు నేను ఎప్పుడూ వాడను, ఒకటి మాత్రం గ్రానైట్ ఇది ఫినిష్ ఉండేది మాత్రం ఉంది, మిగతా కూడా ఎప్పుడు కూడా ఐరన్ దానిలోనే చేస్తూ ఉంటానన్నమాట. ఈవెన్ దోస పెనింగ్ కూడా నాకు నాన్ స్టిక్ ఇష్టం ఉండదు. తర్వాత ఈ బాటిల్స్ అంతా ఏంటంటే నేను పాలు తెచ్చుకోవడానికి వీలుగా ఉంటాయని బాగా కడిగి ఆరబెట్టి స్టోర్ చేసి పెడతానన్నమాట. ఎందుకంటే చిన్న చిన్న బాటిల్స్ అయితే ఏ రోజుకి ఆ రోజు కాఫీ టీ తాగచ్చు అని చెప్పి ఎప్పుడైనా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు పాలు తెచ్చుకోవడానికి అవి ఒక స్టోర్ చేసుకున్నాను. తర్వాత ఇక టీ ప్రిపరేషన్ స్టార్ట్ అయింది. ఈరోజు లెమన్ గ్రాస్ అయితే మంచి వాసన వస్తూ ఉంది, తుంచుతూ ఉంటే మంచి వాసన వస్తూ ఉంది. నార్మల్గా లెమన్ గ్రాస్ వేసిన తోట దగ్గర వెళ్ళినా కూడా ఆ గాలి కూడా మనకు మంచి వాసన వస్తూ ఉంటుంది కదా, అలా మా గార్డెన్లోకి వెళ్తే లెమన్ గ్రాస్ వాసన వస్తూ ఉంటుంది అనమాట. తర్వాత టీ పొడిలో నేను స్టీవియా పౌడర్ కలిపి పెట్టుకుంటాను అనమాట. సో డయాబెటీస్ వాళ్ళు స్టీవియా తాగచ్చు అంటారు, అందువల్ల ఏంటంటే మరీ చప్పగా తాగకుండా ఆ స్టీవియా ఆకులు, స్టీవియా పౌడర్ కొనకూడదు, మళ్ళీ స్టీవియా పౌడర్ కొంటే మళ్ళీ ఇది అవుతుంది. సరే ఆ స్టీవియా గురించి మళ్ళీ చెప్తాం. ఇదేంటంటే పన్నీరు మొగ్గలో అని అంటారు వీటిని, పన్నీరు పువ్వు అంటాం. సో దాన్ని ఏంటంటే నైట్ నానబెట్టి, ఆల్రెడీ మన వీడియోస్ చూసే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది, నైట్ నానబెట్టి పొద్దున తాగుతామన్నమాట నేను మా వారు. అదేంటంటే కుంకుడు రసం లాగా ఉంటుంది. తర్వాత మెంతులు, సో ప్రతిరోజు నైట్ మెంతులు నానేస్తాను, అదేవిధంగా పన్నీర్ పువ్వు కూడా. పన్నీర్ పువ్వు అయితే లైట్ వామ్ వాటర్లో వేయాలి, మెంతులు అయితే నార్మల్గా వాటర్లో వేసేస్తాను. ఇవి వేసేసి ఈ మెంతులు ఇద్దరం పొద్దున్నే తినేస్తాము. ఆ తర్వాత ఈ మధ్య ఏదో ఇది చెప్పారనమాట నూల్కోలతో జ్యూస్ తాగమని, ఒక 3 డేస్ తాగితే డయాబెటీస్ తగ్గిపోతుందంట అంటున్నారు, కానీ ఒకరోజు తాగారు మళ్ళీ ఊరు వెళ్ళారు ఇంకా ఆపేశాం. అది ఈసారి ట్రై చేద్దాం అనుకుంటూ ఉన్నాను. టెస్ట్ చేసుకున్న తర్వాత 3 డేస్ అది తాగి తర్వాత టెస్ట్ చేసుకున్నాం, ఒకవేళ అది కన్నా ఓకే అయితే మీకు కూడా ఆ రెసిపీ ఎలా అనేది చెప్తాము. ఎక్కువ ఏం లేదనమాట ఇంగ్రీడియంట్స్, దాని లెమను నూలుకోలు ఇంకేదో చెప్తున్నాడు, జింజర్ ఏదో చెప్తున్నాడు అదనమాట, అది మళ్ళీ చెప్తాను. తర్వాత వాటర్ బాటిల్ ఎలా కడుగుతానంటే నేను హాట్ వాటర్ పోసేసి దానిలో వంట సోడా నిమ్మకాయ వేసేస్తాను. నిమ్మకాయ వేసినందువల్ల ఆ దెబ్బలు కూడా వేసాను అనమాట, నైట్ వేసేసి పెట్టేశాను. ఇది ఇంకా మనం వాష్ చేసుకుంటే మనకు బాటిల్ అంతా కూడా స్మెల్ రాకుండా ఉంటాయి. సో ఈవెన్ గ్లాస్ బాటిల్స్ కానీ తర్వాత ఈ స్టీల్ బాటిల్స్ కానీ ఈ ప్లాస్టిక్ వాడడం తగ్గించేసాను, అస్సలు ప్లాస్టిక్ బాటిలే వాడట్లేదు. ఇవి రెండు కూడా ఇదే విధంగా క్లీన్ చేస్తాను. సో ఇందాక పాయింట్లోకి వచ్చేసినట్లయితే స్టీవియా పౌడర్లో కెమికల్స్ కలిపి ఉంటారంట, అందువల్ల స్టీవియా ఆకులు ప్యాకెట్స్ తెప్పించి దాన్ని నేను మిక్సీలో కొట్టుకొని
తర్వాత దాన్ని వచ్చి టీ పొడిలో కలుపుతాను అనమాట. తనీగా కూడా వేసుకోవచ్చు మనం. టీ పొడిలో వేసుకునేస్తే మనకు మళ్ళీ అది సపరేట్ ఇది సపరేట్ అలా లేకుండా ఒకేసారి వేసేసుకోవచ్చు అనమాట. ఈవెన్ కాఫీలో కావాలంటే మనం డైరెక్ట్గా ఆ పొడి కాఫీ పొడిలో కాకుండా మనం నేరుగా వేసుకోవచ్చు. అదేంటో అంత బాగా అనిపించట్లేదు కాఫీలో మాత్రం, అందువల్ల నేను కాఫీలో చక్కెర లేకుండా తాగేస్తున్నాను. టీలో మాత్రం టీ పొడిలో కలిపేసుకుంటాను అనమాట. తర్వాత ఏంటంటే ఇక టీ పెట్టేటప్పుడు నాకు ఎక్కువగా వాటర్ కలపడం ఇష్టం ఉండదు. అస్సలు నచ్చవు అనమాట వాటర్ ఎక్కువ పోసుకుంటే. అందువల్ల ఎన్ని కప్పులు కావాలో అన్ని కప్పులు, ఒకవేళ 5 కప్పులు కావాలంటే 5 కప్పులు పాలు పోయాల్సిందే అదే అంటూ ఉంటాను. పాలు ప్యాకెట్లు నాకు చాలు ఎవరైనా వస్తే అని చెప్పి, ఇప్పుడు ఇద్దరం కాబట్టి 2 కప్పులు పాలు పోసి తర్వాత 1/4 కప్పు కానీ 1/2 కప్పు కానీ వాటర్ పోస్తానన్నమాట. ఆ వాటరు జస్ట్ మనం ఈ మరిగేటప్పటికి ఆ ఇంకిపోతాయి. సో మొత్తం కూడా మనం పోసిన 2 కప్పులు పాలు మిగిలేలాగా చూసుకుంటాను. ఎందుకంటే నాకు ఆ టేస్ట్ ఏందో డిఫరెంట్గా అనిపిస్తుంది ఎక్కువ వాటరీగా ఉంటే. అందువల్ల ఎప్పుడు కూడా పాలు ఇలానే పోసుకొని టీ పెట్టుకుంటాను. మీరు ఎలా పెట్టుకుంటారో కమెంట్స్లో చెప్పండి. చాలామంది ఫస్ట్ నీళ్లు పోసేసి ఎక్కువగా పాలు తర్వాత కొద్దిగా పోస్తూ ఉంటారు, అలా ఇష్టం అంటూ ఉంటారు. నాకైతే ఇట్లే ఎక్కువగా ఇట్లా ఇష్టం. తర్వాత ఏంటంటే కొద్దిసేపు సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే బాగా ఉడుకుతాయి. ఈరోజు ఈ వీడియో తీస్తూ అలా ఇలా చేయడంలో దానిలో అల్లం వేయడం మర్చిపోయాను. తర్వాత గుర్తొచ్చింది అయ్యో అల్లం వేయలేదే మనం, జస్ట్ ఓన్లీ లెమన్ గ్రాసే వేసాము అని లెమన్ గ్రాస్ టీ పౌడర్ వేసేసాను, తర్వాత అల్లం వేయడం మర్చిపోయాను, తర్వాత గుర్తొచ్చింది. తర్వాత ఏంటంటే కిచెన్లో ఎక్కువగా చెమ్మ పడుతూ ఉంటుంది కదా కిచెన్ స్లాబ్ మీద, అదేంటో ఏదైనా వస్తువులు అట్లు పెడుతూ ఉన్నప్పుడు చిరాకుగా ఉంటుంది. అందువల్ల నేను అప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటానన్నమాట, చెమ్మబడినప్పుడల్లా క్లీన్ చేసేస్తూ ఉంటాను. తర్వాత ఈరోజు మా అత్తమ్మ కొడుకు వచ్చాడు, తనకి పూరి అంటే ఇష్టం అంట. మా పూజ పూరి చేయమ్మ బాబాయ్కి పూరి అంటే ఇష్టం అనింది. అందువల్ల ఈరోజు పూరి చేద్దామని పొద్దున్నే పిండి కలిపేద్దాం అనుకున్నాను. తర్వాత ఈ ప్లాస్టిక్ దాని గురించి మీకు తెలిసే ఉంటుంది, ఇది అమెజాన్లో తీసుకున్నా 200 230 అనుకుంటా. ఇలాంటిది స్టీల్ది ఉంటే బాగుంటుంది అనిపించింది, నేను ఇంకా సెర్చ్ చేయలేదు స్టీల్ది కూడా ఉంటే బాగుండని. ఈ విధంగా మనం చేయికి ప్రసారి పిండి పిసికేటప్పుడల్లా మన చేయి ఎంత అవుతుంది కదా, అలా కాకుండా దీనిలో ఉప్పు తర్వాత వాటర్ పోసేసి జస్ట్ తిప్పేస్తే మనకు ముద్దలాగా వచ్చేస్తుంది. తర్వాత మనం చేతితో కలుపుకుంటే మన చేయికి కూడా ఎక్కువగా పిండి అంటుకోకుండా ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఇది నేను కొంచెం వర్త్ అనిపించింది నాకైతే. ఇది తీసుకున్నప్పటి నుంచి దీన్ని వాడకం అలా ఇలా లేదు, బాగా వాడేస్తూ ఉంటాను. చూడండి నేను ఎక్కడ కూడా వీడియో కట్ చేయలేదు. ఆ పిండిని మనం ఎంతసేపట్లో కలిపామనేది మీకే తెలుస్తుంది. నార్మల్గా మనం చేతితో కలిపితే చాలాసేపు పడుతుంది కదా, దీనిలో అయితే మనకు తక్కువ టైంలో మనం పిండి బాగా పిసికేసుకోవచ్చు. చూడండి కింద కూడా మీకు కనిపిస్తూ ఉంది కదా, అది ఈజీగా మిక్స్ చేసేస్తూ ఉందన్నమాట. సో మిక్స్ చేసి అంత పిండి అంతా గట్టిపడిన తర్వాత మనం చేతితో కలిపేసుకోవచ్చు. సో సిరి అయితే నాకు కూడా ఒకటి చెప్పక్క, అది లింక్ ఇవ్వక్క అనింది, సరే ఇచ్చానన్నమాట అది. కానీ స్టీల్ది ఇది ప్లాస్టిక్ది పైన ఏంటంటే మనం తిప్పేటప్పుడు జరుగుతూ ఉంది, అలా కాకుండా స్టీల్ది అయితే అట్లే లాక్ అయిపోతే బాగుంటుందేమో, అలా ఉంటే బాగుండేమో అని అనిపించింది అనమాట. అదైతే మనకు బాగుంటుంది కదా అనేసి తర్వాత చూసారు కదా ఈ విధంగా గట్టిగా ఇట్లా వచ్చేస్తుంది. సో గట్టిగా ఇట్లా వచ్చేసిన తర్వాత మనకు చేతికి ఎక్కువ అంటుకోదు కదా, ఈజీగా ఉంటుంది. తర్వాత ఏంటంటే లాస్ట్లో మనం కొద్దిగా ఆయిల్ వేసేసుకొని పిండి కలిపేసుకుంటే పిండి కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. మనం ఒక 10 మినిట్స్లో చేసుకోవాలంటే కూడా మనకు గట్టిగా రాకుండా బాగా వస్తున్నాయన్నమాట. సో నేనైతే పూరీకి మా చెల్లి చెప్తుంటుంది పూరీకి కొంచెం సాఫ్ట్గా కలపకూడదు, గట్టిగా కలపాలి, గట్టిగా కలిపితే పూరీలు బాగా పొంగుతాయని. అందువల్ల ఏంటంటే ఎక్కువ వాటర్ వేయకుండా కలిపాను, లాస్ట్లో కొద్దిగా ఆయిల్ వేశాను. చపాతీకి అయితే ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి, పూరీకి కాబట్టి కొద్దిగా వేసానన్నమాట. ఈ పని అయ్యేటప్పటికి మనకు టీ అంతా మరిగిపోతూ ఉంది. సో మొత్తానికి పొద్దున్నే ఆడవాళ్ళు కిచెన్లోకి వస్తేనే మల్టీటాస్క్ అంటే ఇదేనేమో, మొత్తం మల్టీటాస్క్లోనే ఉంటూ ఉంటాం. పొద్దున్నే ఎంత హడావుడిగా ఉంటాం కదా అందరం, టిఫిన్లు చేయడం అది ఇది. అది సండే అంటే కొంచెం పని అవ్వదు, అట్లనే హడావుడి ఉండదు అనమాట. సండే ఎప్పుడు వస్తున్నాను వెయిట్ చేస్తుంటాను, కానీ ఒక్కోసారి చిరాకు పడుతాబ్బా రోజు అయితే పొద్దునే పని అయిపోద్ది, ఇదేంటి మధ్యాహ్నం దాకా పని చేయాల్సి వస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాను. మొత్తానికి టీ అయితే మరిగిపోయింది.
సో ఈరోజు ఏంటంటే మావారు చెప్పాను కదా, మావారు ఇంట్లో ఉంటే టీ లేకపోతే నేను కాఫీ. కాఫీ అంటే నాకు చాలా ఇష్టం, చాలా ఇష్టం కాదు ప్రాణం. ఎవరైనా ఫోన్లో మాట్లాడేటప్పుడు కాఫీ తాగుతున్నామంటే నాకు వెంటనే వెళ్ళి కిచెన్లోకి వెళ్ళి కాఫీ పెట్టుకుని తాగుతానమాట, అంత ఇష్టం అనమాట. సో యాజ్ యూజువల్ గార్డెన్లో కూర్చొని ఇప్పుడు మార్నింగ్ మాత్రం కొంచెం పీస్ఫుల్గా టైం దానికి కేటాయిస్తాను. హడావుడిగా ఏదో ఒక పక్క కాఫీ తాగుతా, ఒక పక్క పని చేస్తా, అట్లా చేయను అనమాట. సో పని అంతా పక్కన పెట్టేసి అట్లీస్ట్ 5 మినిట్స్, ఒకవేళ టైం లేకపోతే ఆ 2 మినిట్స్ అయినా సరే నేను ప్రశాంతంగా రిలాక్స్గా కూర్చొనే తాగుతానమాట గార్డెన్లో. ఈరోజు ఏంటంటే ఇక్కడ ఇక్కడ కూర్చున్నాము. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇలా కూర్చొని తాగుదామంటే ఎదురుగా పక్కన బిల్డింగ్లో చాలామంది హెల్పర్సు మేస్త్రులు పనిచేస్తూ ఉన్నారు, గందరగోళంగా ఉంది. సో అందువల్ల ఎందుకో ఆ డైరెక్షన్ నచ్చలేదు. తర్వాత మావారు నేను అటుపక్క మావారికి తెలియదు కెమెరా పెట్టినట్టు లేకపోతే తిడతాడనమాట, నువ్వేదో చేసుకుంటున్నావు కదా నన్ను ఎందుకు లాగుతావు నీ వీడియోలోకి అంటుంటాడు. ఆయనకు తెలియదు వెనకాల కెమెరా పెట్టినట్టు. సో ఇలా కూర్చొని అప్పుడు డిస్కస్ చేసుకుంటూ ఉంటాం అనమాట, ఏదైనా ఏ మ్యాటర్స్ అయినా కాఫీ తాగేటప్పుడు ఎక్కువ డిస్కస్ చేస్తూ ఉంటాం. ఈవెన్ సైట్ మ్యాటర్స్ కావచ్చు లేదా ఇంకేదైనా పర్సనల్ కావచ్చు, ఏదైనా సరే అప్పుడు డిస్కస్ చేస్తాం. తర్వాత ఇది వరాహిమాత కోసం వేసిన చెట్టు, వరాహిమాతకి ప్రతిరోజు ఎర్ర పువ్వే పెడుతూ ఉంటాడనమాట. వరాహిమాత వీడియో మన నిర్మలారెడ్డి కార్నర్లో పెట్టాను. సో మా వారు ఎందుకు చేశారు, ఏమైంది అనేది సో చూడండి, వాళ్ళు ఉంటే దాన్ని చూడండి అనమాట. ఇందాక మనం దానిమ్మ చెట్టు చూపించాం కదా, కావాల్సిన అన్ని కాయలు కాసాయి కానీ ఒక్క కాయ కూడా నిలవట్లేదు. మరి దానికి ఏమైనా మందులు కొట్టాలో నాకు తెలియదు, నేను ఏం పెద్ద పట్టించుకోలేదనమాట. దాన్ని ఒక 20-30 కాయల దాకా కాసేస్తున్నాయి. ఈ పువ్వు చాలా బాగుంది కదా, ఇది చూడండి పెద్ద సైజు పూసేటప్పుడు చిన్న సైజుకి వచ్చేసింది. ఇక అయిపోయింది, ఇక వంటింట్లో బ్రేక్ఫాస్ట్ మొదలు పెడదాం రండి. గెనిసిగడ్డలు తెచ్చాడు మా వాళ్ళు నిన్న, కానీ దాన్ని ఉడికేద్దామని మర్చిపోయాను. సరే ఇప్పుడు ఎట్లా ఉల్లగడ్డలు ఉడికేయాలి కదా, దాంతోనే ఒకేసారి పని అయిపోతుందిలే, ఒకే దెబ్బకు రెండు పెట్టలు అన్నట్టు రెండు ఉడికిపోతాయని చెప్పి కుక్కర్లో ఉల్లగడ్డలు గెనిసిగడ్డలు రెండు వేసేసాను. రెండు వేసేసి ఉడకబెట్టి పెట్టేసుకుంటే మనం కర్రీ ఎప్పుడైనా సరే బ్రేక్ఫాస్ట్ నేను చట్నీ కానీ కర్రీ కానీ ముందే చేసి పెట్టేస్తాను, తర్వాత వాళ్ళు బ్రేక్ఫాస్ట్కి వచ్చినప్పుడు వేడివేడిగా చేసుకోవచ్చు అనేసి అలాగే ఇప్పుడు ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట కర్రీ చేసి పెట్టేద్దామని. ఇప్పుడు మామూలుగా అయితే ఉప్పు వేయాల్సిన అవసరం లేదు, కొద్దిగా గెనిసిగడ్డలో ఉప్పు వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. గెనిసిగడ్డల కోసం ఉప్పు వేసానన్నమాట. తర్వాత అట్లాగే ఉడికించి పెట్టేసుకుంటే రెండు అయిపోతాయని చెప్పేసి, తర్వాత ఏంటంటే ఈ గ్యాస్ కట్ మీకు ఆల్రెడీ ఈ టిప్ తెలిసే ఉంటుంది, పువ్వు కింద పడిపోయింది అది పెట్టుకుంటున్నాను అనమాట. గ్యాస్ కట్టు ఫ్రీజర్లో పెడితే కొంచెం ఎక్కువ రోజులు ఉంటుంది, అది కాకుండా స్టిఫ్గా కూడా ఉండి వాటర్ కూడా బయట రాకుండా ఉంటాయి. ఈ టిప్ మీ అందరికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళు తెలుసుకుంటారని చెప్పానన్నమాట. తర్వాత ఏంటంటే ఇది మేము టీవీ కొన్నప్పుడు మాకు దానికి ఫ్రీ ఇచ్చారనమాట ఈ కరెంటు స్టవ్, దీన్ని అలాగే పైన పడేసుకున్నా వాడనే లేదు, అసలు పనిచేస్తుందో లేదో అని చెప్పి ఈ మధ్య కిందకి దింపా. అప్పుడప్పుడు మా పూజ అంటుంది కుక్కర్ అన్నా పెట్టమ్మా వాడుతూ ఉండు అని చెప్పి, అందువల్ల ఈరోజు కుక్కర్ విజిల్స్ అంతా దాని ద్వారానే వండారనమాట. ఒక్కొక్కసారి ఏంటంటే నా పొయ్య నాలుగు స్టవ్లు ఉన్నాయి, అవి పక్క పక్కన పెట్టేటప్పుడు ఏంటంటే ఇరుకిరుగ్గా ఉంటుంది. తర్వాత సేమ్ పొనగంటాకు అనమాట, సేమ్ పొనగంటాకు ఏంటంటే చాలా టేస్ట్గా ఉంటుంది నార్మల్ పొనగంటా కంటే కూడా. ఇది ఎక్కువగా విలేజ్లో ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది ఇది. దీనిలో ఇంకా అంతా ఆకులు అదుగులు ఏమేమి ఉన్నాయి అవన్నీ క్లీన్ చేయాలి. అవన్నీ క్లీన్ చేసి ఆకును బాగా కడిగేసి ఇక దీనిలో ఏమీ ఒలవబడలేదనమాట, వేస్టేజ్ అంతా తీసేసి సన్నగా కట్ చేసేసుకుంటే మనం ఇంకా ఫ్రై చేసేసుకోవచ్చు. తర్వాత మా చిన్నారు చూడండి ఎంత చక్క ఎంత క్యూట్గా పడుకొని ఉందో. తర్వాత పూజకి ఏంటంటే రోజు పొద్దున్నే ఒక టెంకాయ తాగమంటాం అనమాట, పరగడుపుని టెంకాయ తాగితే మంచిదంట. సో తను ఏంటంటే ఈ మధ్య ఫుడ్ సరిగా తినట్లేదు, నీరసం అయిపోతుంది, పొద్దున పోతుంది సాయంకాలం వస్తుంది నీరసం అయిపోతుంది అంటే అట్లీస్ట్ ఇవన్నా కొంచెం స్ట్రెంగ్త్ ఉంటాయి కదా అని చెప్పేసి వాళ్ళ నాన్న టెంకాయలు తెచ్చిపెట్టాడు. ప్రతిరోజు మార్నింగ్ కొట్టిస్తాడనమాట, ఈరోజు ఎక్కడ బయట వెళ్ళారైనా ఇంకెందుకులే అని చెప్పి నేనే ఫస్ట్ ప్రయోగం నేనే చేస్తున్నాను. ఇంకా ఇది ఉంటుంది కదా కత్తితో బొక్కేసేద్దామని మొత్తానికి 5 మాత్రం బొరుడు తీసుకున్నాను. తర్వాత కర్రీ రెడీ చేయడానికి ఏంటంటే ఇదంతా అయిపోయిన తర్వాత అత్తం చేస్తుంటుంది అనమాట, ఇలా ఉల్లగడ్డ కూర మామూలుగా చేసేసి దానిలో పాలు పోస్తూ ఉంటుంది అనమాట. దీని రెసిపీ ఏంటంటే ఆనియన్స్ పచ్చిమిర్చి
తర్వాత ఆ టమాటాలు కొద్దిగా అల్లం తురుము అన్నీ వేసేసి బాగా ఫ్రై చేసేసుకొని, తర్వాత ఉల్లగడ్డలు ఉడికించి దానిలో వేసేసుకొని కలిపేసుకొని పసుపు ఉప్పు వేసేసుకున్న తర్వాత కొద్దిగా ఉడికించిన తర్వాత ఫైనల్గా పాలు పోసేస్తే కర్రీ రెడీ అయిపోతుంది. తర్వాత కొత్తిమీర చల్లి వేసుకోవచ్చు. ఇదేంటంటే పప్పు కొద్దిగా ఉడకబెట్టి పెట్టుకున్నాను సీమ పొనగంటాకి. ఆకు బాగా చాలా ఇసుక ఉంది దానిలో, చాలాసార్లు కడిగిన తర్వాత ఆ ఇసుక లేకుండా పోయింది. ఇది తాళింపు మీకు తెలిసిందే, కాకపోతే నేను ఇట్లా పప్పు వేసి చేస్తాను. తర్వాత మనకు పూరికి కర్రీ రెడీ అయిపోయింది, ఇక ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఫ్రైకి ఏంటంటే దించబోయేటప్పుడు మనం ఆ పప్పు వేసేసుకుంటానన్నమాట. తర్వాత గిన్నెస్కేట్లు కూడా రెడీ అయిపోయినాయి. ఇక్కడ ఏంటంటే మన అల్కతల్లికి గంట కొనుక్కొచ్చానమాట. అది ఎక్కడ పోతున్నా గల్గల్ అంటే బాగుంటుందని చెప్పి ఒక గంట కట్టాను దానికి మెడకి. సో అది క్యూట్గా కట్టించుకుంది. తర్వాత సో ఇది ఫ్రై కూడా రెడీ అయిపోయింది అనమాట. సో ఎంత ఆకు కలిసి రాదంటే ఇదేనేమో, చిన్న బౌల్లోకి వచ్చింది. ఆకు కూడా కొంచెమే అనుకోండి, అయినా చిన్న బౌల్లోకి వచ్చింది. ఆ పప్పు లేకపోతే అది కూడా ఉండదు. తర్వాత బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఈ వాటర్లో మా ఫ్రెండ్ తెచ్చింది కలుపుకొని అలా వేడిగా తాగుతూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.